మిత్రుల్లారా, మనం గుండాల మండలం ముత్తాపురం నుండి దొంగతో గ్రామ పంచాయతీకి వెళ్తున్నాం. దారి చూస్తున్నాం మిత్రుల్లారా. మన పినిపాక నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అభివృద్ధి ప్రధాత శ్రీ రేఖాకాంతారావు గారు 20 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగినది. ఈ యొక్క రోడ్డుకు 20 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగినది. ఇవాళ దొంగతోక్ ప్రజలు ఎంత సంతోషపడుతున్నారంటే చాలా చాలా సంతోషపడుతున్నారు. రేఖాకాంతారావు గారికి మరవలేనిది ఇది. రేఖాకాంతారావు సార్ ఇచ్చిన అభివృద్ధిని మరవరు వాళ్ళు, ఎప్పుడు ఎన్నడూ మరవరు. దారి చూడండి మిత్రులారా, దారి చూడండి, ఎంత అన్యాయం ఉందో చూడండి. ఈ రోడ్డు నేపిస్తున్నారు రేఖాకాంతారావు గారు చూడండి. ఈరోజు మన గ్రామానికి గత 100 సంవత్సరాలు ఈ గ్రామం ఏర్పడి 100 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు ఆళ్లపల్లి నుండి పెద్ద వెంకటపురం గ్రామానికి ఎటువంటి రోడ్డు మార్గం లేకుండా ఈ గ్రామస్తులు ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడుకుంటూ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లాలన్నా అనుకోకుండా విషజ్వరాలు వచ్చినా నానా రకాల ఇబ్బందుల ఏర్పాటు జరిగింది. అటువంటి సమస్యలు గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రేఖాకాంతారావు గారు మన శాసనసభ సభ్యుడిగా పినపాక నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ఏర్పడి మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్న సమస్యను మన రేఖాకాంతారావు గారి దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. అదే విషయంలో రేఖాకాంతారావు గారు ఇక్కడ సమస్యలను గుర్తించి ఈ గ్రామానికి సమస్యలు తొలగించాలంటే మెయిన్ రోడ్డు సౌకర్యం కావాలి అని ఆలోచనతో ఈనాడు మన పెద్ద వెంకటాపురం టు ఆళ్లపల్లి రోడ్డు మార్గాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే గతంలో కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు ఇక్కడికి 2 కోట్లతో ఏర్పడ్డా కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక అవి రిటర్న్ అయిపోవడం కూడా జరిగింది. అదే రీతి కాకుండా ఇబ్బందులు పడకుండా మన రేఖాకాంతారావు గారు ముందే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని బాజాప్తిగా రోడ్డు వేయడానికి ఏర్పాటుకు అన్ని విషయాలుగా ఏర్పరచుకొని మనకి ఈరోజు తెలియజేయడం జరిగింది. కనుక ఈ గ్రామస్తులందరూ కూడా రేఖాకాంతారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చంద్రాపురంలో రోడ్డు వేస్తున్న రేఖాకాంతారావు గారి నాయకత్వం జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్. పెద్ద వెంకటాపురం చాలా విశాలకు ఇబ్బందులు పడుకుంటాయి, ఇబ్బందులు చెబుతూ అని బాధలు సాధనకి ఇబ్బందులతో ఇక్కడ బతుకుతున్నాం. ఇంతకాలం కొట్లాడడం కొట్లాడైనా మన కాంతరావు సార్ ఇన్ని రోజులు కొట్లాడి అసెంబ్లీ నుంచి నాగా రోడ్డు క్లియరెన్స్ తెచ్చి పెద్ద వెంకటాపురానికి చక్రవర్తిగా రోడ్డు వేయించడానికి దాన్ని పర్మిషన్ తెచ్చిండు. అందరికి ధర్మసరం అందరు చాలా సంతోషం. ఇవాళ ఏంటంటే సారు ఊరికి రోడ్డు పర్మిషన్ తెచ్చడానికి పాలన శాతం గ్రామస్థలం అందరూ కలిసి ఆరాం చేస్తాం. ఈ రోజు జరిగింది.